మన అభికి అది కల కూడా మరి తన సినిమాకి కొబ్బరికాయ కొట్టినంత ఈజీగా గుమ్మడికాయ కొట్టలేకపోతున్నాడు దీనికి కారణం అభినా లేక సినిమానా తెలుసుకుందాం లెట్స్ వెల్కమ్ ఆదరి అభి ఆంటి हेलो अमित जी ఓ ఇది హిందీ సినిమా మై కరుణాయ తుమ్సే ఐ డైరెక్షన్ ఓ ఓకే ఇప్పుడు హిందీ సినిమా డైరెక్షన్ వచ్చింది హలో రాజగోపాల్ వర్మ ఆర్జీవి హలో ఇక్కడ ఒక సినిమా ఉంది చూడైతే నా పర్మిషన్ ఎంత అడుగుతున్నా సినిమా ఉంది మీరు ఇక్కడ ఉండి డైరెక్షన్ చేసుకోవాలి నేను బాంబేకి వెళ్ళి ఆ సినిమా చూసుకొని వస్తా ఓకే నువ్వు బాంబేకి వెళ్తావు నేను హైదరాబాద్ రావాలి అంతే కదా అంతే సినిమా అన్నారు లొకేషన్ అన్నారు నాకు తెలియగలుగుతా అసలు ఇంకా ఎవరు రాలేదు అసిస్టెంట్ డైరెక్టర్ హీరో వీళ్ళందరూ ఏరి హీరో ఏంటి లేటెస్ట్ హెయిర్ స్టైల్ ఆ భలే ఉంది రెమో పార్ట్ వేసుకుని రెండు సుమోలు వచ్చాయి ఎంతో ఫుట్బాల్ ఇష్టమైతే మాత్రం ఫుట్బాల్ పెట్టుకుని షూటింగ్ వస్తావా ఫుట్బాల్ ఎక్కడ ఉంది సార్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది ఫుట్బాల్ కాదు నా బాల్ నీకేంటి షూటింగ్ లో వంట చేసే అలవాటు ఉందా లేదు సార్ ఎందుకు మూకుడిని తిరిగేసుకొని వస్తే ఈ సంవత్సరానే సినిమా కంప్లీట్ చేస్తారా లేదా సినిమా అంటే ఒక కళ దాన్ని చెక్కి 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 మీరు ఇలా చెక్కి 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 చేసే లోపు నేను చెక్కేసినట్టున్నా సార్ ఇలా ఉన్నప్పుడు సినిమా స్టార్ట్ చేశారు మేడం ఇప్పుడు ఇలా అయింది ఎప్పుడు సార్ సినిమా తీసేది మీ అదృష్టం ఏంటంటే నువ్వే ఫస్ట్ నుంచి హీరోగా ఉన్నావు మధ్యలో డైరెక్టర్లు మారుతున్నావు చూసావా సినిమా పేరేంటి సార్ ఇది ఉత్తుత్తి దయ్యం ఊరంతా భయం ఒక లిప్ లాకనా లిప్ లాక్ ఎవరితో దయ్యంతో నువ్వు లిప్ లాక్ పెట్టమంటే గడ్డం అంతా నోట్లోకి పోతే ప్యాకప్ చెప్తా ఒక పని చేయండి మీరు ప్రొడ్యూసర్ కదా అవును సార్ నేను అమితాబ్ ని పెట్టి సర్కార్ తీసా నిన్ను పెట్టి బేకార్ అందిస్తా సార్ 2-3-4 కూడా ఉంటాయి సార్ అప్పుడు వరకు నువ్వు ఉండవు పదండి ఆ లొకేషన్కి వెళ్దాం ఫస్ట్ మేడం ఏంట్రాము గుర్తుపట్టేసా మీరు కనిపించలేదని చెప్పి నేను చనిపోయాను మేడం అప్పటి నుంచి ఈ బంగ్లాలోనే దయ్యమై తిరుగుతున్నాను ఈ బంగ్లాకు ఎవ్వరొచ్చినా వదిలిపెట్టను ఇందులోకి ఎవరో వచ్చారంట వాళ్ళను చూసి మనం నడుచుకుంటూ బాంబే వచ్చాం పదండి మీరు బాంబే రాలేదు నేనే హైదరాబాద్ వచ్చేసా అసిస్టెంట్ డైరెక్టర్ సార్ కెమెరా రెడీ సార్ హీరోయిన్ నేను చూసుకుంటా సార్ హీరోయిన్ కూడా నువ్వు చూసుకుంటా నన్ను ఏం చూసుకోమంటావు అద్దంలో నా మొహం చూసుకోమంటావు అది చూసుకుంటే ఇంత దూరం వచ్చేవాడు కాదు నేను మేకప్ వేసుకోమంటారా సార్ వద్దు మేకప్ తీసుకుని రా అదేంటి సార్ తీస్తేనే దయ్యంలో ఉంటావు మరి వేసుకుంటే కొరివి దయ్యంలో ఉంటావు అమ్మాయి మేకప్ వేసుకునే లోపు మనం వేరే సీన్స్ డిస్కస్ చేసుకోవాలి పదండి ఇక్కడెవరో వచ్చారు దీన్ని భయపెడతాను చూడండి నువ్వు భయపడకుండా ఉంటే చాలు మేకప్ నేను కదా చేసుకుంటా లైట్ నీకు పెడతాను నా మొహాని పెట్టు జూనియర్ ఆర్టిస్ట్ పేమెంట్ అందుతున్నారు
మనం అంటే ఎవరైనా భయపడాల్సిందే. ఇప్పుడు ఇస్తా దీనికి. ఏం పేరు మీ పేరు? లక్ష్మి కదా? కామాక్షి రత్నమాల చంపా చంప పగులుద్ది. అదే పగిలిన చంపతో నా ముద్దంతా ముద్దులు పెట్టాలమ్మా, లిప్ లాక్ పెట్టాం. హీరోయిన్ వచ్చింది సీన్ పెట్టింది, కాలుకుంటుంది దయ్యం, మెట్లెక్కింది. నువ్వు డాన్స్ మీద పెట్టిన సార్ డైలాగ్ మీద పెడితే ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యాడు. ఇక్కడ ఉండేది ఆర్జీవి. నువ్వెంత దయ్యమైన పోయినా మా ఆర్టిస్టుల కంటే బాగా చేయట్లేదు. ప్రాక్టీస్ చేసుకుని ఆఫీస్ కు వచ్చి కనబడు, ఆలోచిస్తా. నిన్ను వదలా. ఎక్కడైనా దయ్యాలకు వాళ్ళు భయపడతారు, కానీ వాళ్ళేంటి మేడం దయ్యాన్ని భయపెడుతున్నారు? ఏంటో మేడం, ఏంటి చాలా బాగుంది. దయ్యాల్ని భయపెట్టి దయ్యాల్ని డైరెక్ట్ చేసి అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో దయ్యమే పారిపోయింది లాస్ట్ కి. ఏంటి లాగ్రాము, బాగా చేసావు. బాగుంది అభి, మంచి ఇది లైన్ తీసుకున్నారు. అండ్ కార్తి రావటం బాగుంది. అభి పెద్ద డైరెక్టర్ అన్నప్పుడే అర్థమైపోయింది ఇంత గడ్డాల పెరక ముందు స్టార్ట్ అయిన సినిమా. అసలు రాము ఎంతో ట్రై చేశాడు పాపం నేను దయ్యానని. కార్తీక్ నువ్వు హైలైట్, ఆర్జీవి గారు స్టైల్ చాలా బాగుంది. అభి సూపర్. Touch you, no, 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 no.